ప్రసన్న, నీకు దమ్ము ధైర్యం ఉంటే చేసిన అభివృద్ధిని గురించి కోవూరు పంచాయతీ కార్యాలయంలో కూర్చొని చర్చించుకుందాం రామని కోవూరు శాసనసభ్యులు పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. కోవూరు పంచాయతీ పరిధిలోని స్టౌబిడి కాలనీ, నేతాజీ నగర్లో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లను ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన గ్రామదర్శిని గ్రామ వికాసంలో భాగంగా గ్రామాలను పర్యటించి టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేదల రక్షణ కోసం అండగా నిలిచే ఏకైక పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు. జగన్ పాదయాత్రలో రౌడీలు, గుండాలు తప్ప ప్రజలు కనిపించలేదన్నారు. జగన్ అక్రమ కేసుల నుండి బయటపడేందుకు ప్రత్యేక హోదా అంశంపై బీజేపీని నిలదీయాలని కోరారు. జగన్ పాదయాత్రలో రౌడీలు, గూండాలు తప్ప ప్రజలు కనిపించలేదన్నారు. జగన్ అక్రమ కేసుల నుండి బయటపడేందుకు ప్రత్యేక హోదా అంశంపై బీజేపీని నిలదీయడం లేదన్నారు. తప్పుడు ప్రకటనలు చేస్తా ఉన్నారు, కరపత్రాలు పంపిణీ చేస్తా ఉన్నారు, వీటిలో నీతి లేదు, నిజాయితీ లేదని ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకుడు 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వెల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే ధ్యేయంగా ముందు పోతా ఉన్నాం. నేను ప్రసన్నకుమారెడ్డికి సవాలు ఇస్తా ఉన్నాను, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే గోవూరు గ్రామ పంచాయతీ ఆఫీసులో కూర్చొని చర్చిస్తాం. ఈ కరపత్రంలో మేము ముద్రించినటువంటి అంశాల్లో ఒక్కటంటే ఒక్కటి తప్పుంటే, ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే మీరు ఏ విధంగా నిర్ణయిస్తారో దానికి మేము బాధ్యత వహిస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగంగా కూర్చొని మాట్లాడడానికి కోసం, ఈ యొక్క పాంప్లెట్ మీద సమీక్షించడానికోసం నువ్వు మీ నాయకులు అందరూ కొడగట్టుకొని పౌరుగా గ్రామ పంచాయతీకి రమ్మని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. తప్పుడు విమర్శలు మారారు మీరు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడం కోసం అమెరికాకు పోయిందంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. తప్పుడు ఆలోచన, తప్పుడు విమర్శలు, ఏదో విధంగా ప్రజల్ని మబ్బెట్టేటువంటి ప్రయత్నం, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ ఈరోజు మరుగుల కోసం నీతి మాలినటువంటి విమర్శలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం అది. ఈరోజు ఫ్యాక్షనిస్టులు, దొంగలు, హంతకులు, జైల్లోకి పోయి ఇచ్చినటువంటి వాళ్ళు, 12 కేసులు ముద్దారుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి అధికారాన్ని అప్పచెప్తే ఈ రాష్ట్రంలో సామాన్య మానవుడు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. పెద్ద అవినీతి పరుడుగా పెరుగాల్చినటువంటి ఈ యొక్క మాజీ శాసనసభ్యుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించే స్థాయి ఎక్కడదని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇటీవల ఒకసారి చెప్పాడు, మొన్ననే మా డిప్యూటీసీ గారు కూడా దాని మీద ఖండనిచ్చాం. ఇటీవల చెప్తూ ఆయన మన ఆయన చెప్పాడు నాకు చంద్రబాబు నాయుడు చంపేస్తాడు ఎన్టీరామారావు అని. ఇంత మరీ దిగజారి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి మీరు, మీ పార్టీ ఇంత దారుణంగా మారటం, మాట్లాడటం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తా ఉన్నా. ఒకవేళ మీ నాయన నీకు చెప్పుంటే, మీ నాయన ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి చనిపోయినాటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన. మరి మీ నాయన నీకు చెప్పుంటే నువ్వు తెలుగుదేశం పార్టీ తరఫున 5 ఎలక్షన్లు ఎందుకు పోటీ చేసావని ప్రశ్నిస్తా ఉన్నావు. తప్పుడు ఆరోపణలు చేసుకోవటంలో కూడా మీ యొక్క నైజాన్ని మీరు బయట పెట్టుకున్నటువంటి పరిస్థితిని మీరు మానుకోవాలి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ప్రజలు ఎక్కడ కూడా ఏమి చంచలం లేదు, ప్రజలు ఎక్కడ కూడా సానుభూతి లేదు, ప్రజలు ఎక్కడ కూడా సమస్యలు చెప్పుకున్నటువంటి పరిస్థితి లేదు. కడప నుంచి గుండాలు వేసుకొని 500 మంది 600 మందిని కారులో తరలించి ఈరోజు పాదయాత్రలో తన చుట్టూ ఇక్కడ మనం నెల్లూరులో ఎవరినైతే చూసామో వాళ్ళే ఈరోజు విశాఖపట్నం అవుతున్న కూడా అదే మనుషులు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా ప్రజా ఆమోదం కానటువంటి హామీలిచ్చి ప్రజల్ని మబ్బి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి తన కుటుంబమైనటువంటి రాజకీయాల కోసం, తన కేసరి యొక్క మాఫీ కోసం,
ఈరోజు బీజేపీ పార్టీని విమర్శించకుండా ప్రత్యేక హోదా కోసం మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మాట్లాడకుండా 5 కోట్ల మంది ఆంధ్ర జాతిని అన్యాయం చేసేటువంటి పరిస్థితిలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు పోతున్నటువంటి పరిస్థితిని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర రాజకీయాలను తప్పు కొట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రజల మీద అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన హక్కుల కోసం పోరాటం చేయాలి, మన ప్రత్యేక హోదా కోసం మనం పోరాటం చేస్తున్నటువంటి అవసరం ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం రూపొందించాం, గ్రామ పంచాయతీ చేంజ్ చేస్తాం, అదేవిధంగా ఎమ్మెల్యే నిధులను చేంజ్ చేస్తాం, 14 ఆర్థిక సంఘటన చేంజ్ చేస్తాం, అదేవిధంగా ఏ విధంగా స్కూల్ భవనాలు నిర్మాణం చేశాం, మహాప్రస్థానానికి ఏ విధంగా నిధులు మంజూరు చేశాం, అంగన్వాడీ సెంటర్స్ని ఏ విధంగా మరి పూర్తి చేశాం, దీంతో పాటు హాస్పిటల్కి అదనపు నిధులు తీసుకొచ్చి ఈరోజు 4,48,000 రూపాయలతోనే ఈరోజు హాస్పిటల్కి అంగన్వాడీ భవనంతో పాటు డిగ్రీ కళాశాలకి మరి నిధులు తీసుకొచ్చి దీనికోసం ప్రత్యేకంగా కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో 4,48,000 రూపాయలు నిధులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఇరిగిన రైతులో కోవూరు పంచాయతీ పాలక వర్గం, కోవూరు పంచాయతీలో ఉన్నటువంటి సమగ్ర కోవూరు గ్రామ పంచాయతీ కోసం నిరంతరం కట్టుబడి పనిచేశారు, కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉన్నారు. మన సర్పంచ్ ఎంతో బలారెడ్డి గారు, అదేవిధంగా పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా వార్డు సభ్యురాలు బుజ్జమ్మ గారు, అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గంలో పనిచేస్తున్నటువంటి అందరినీ, వారందరితో పాటు పంచాయతీ అధికారుల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. 70 సంవత్సరాల ఏనాడు కూడా ఇంత అభివృద్ధి కార్యక్రమాలు కోవూరు గ్రామ పంచాయతీ చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించాం, ప్రగతిని సాధించాం, స్వచ్ఛమైన చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేయాలి.